స్థలమును గాని పత్రము గాని జలము గాని తృణమును కాని తొదకు మృత్తికయు గాని. మహానుభావుడు ఒకడు దొరికితే వాడికి నీ శక్తిని బట్టి స్థలము గాని, స్థలం దానం చెయ్యి, పత్రము గాని, ఏమి లేకపోతే తులసాకు పెట్టి ఏం చేస్తాం, పైసా లేదు గనక ఉండి పెట్టకు, లేకపోతే జలము గాని కాసిన మంచినీళ్ళు గాని, తృణమును గాని కనీసం ఒక గడ్డిపరకైనా దానం చెయ్యి. నిజంగా గడ్డిపరక వల్ల ఉపయోగం అంటే గడ్డిపరక వల్ల ఉపయోగం. ఇప్పుడు ఈయనున్నాడు, మా గో సంరక్షణ అంతా వీళ్ళ చేత చేయిస్తున్నాం, అందుకని ఆ గోవులు అక్కడ ఈ దానం ఇచ్చి అక్కడ ఒక గొప్ప గోసేవ పెట్టించి అతని చేత పోషణ చేయిస్తున్నాను. ఇప్పుడు మీరు తృణం ఇచ్చారు, ఆ గడ్డిపరక అయిందండగా ఎవరికి పెడతాడు, ఆవుకి పెడతాడు. అప్పుడు ఆవు తింటోంది, ఆవుకి గడ్డిపరక ఇచ్చిన పుణ్యం దక్కదు మరి, అదనమాట తృణదానం అంటే అక్కడ ఉద్దేశం. అంతేగాని పద్మాకర్ గారు మీరు చెప్పారు కనుక మీకు గడ్డిపరక ఇస్తానంటే నాకు పెడితే ఆ గడ్డిపరక నేను కొరకలేను. అది గోవులకి నిమిత్తం అన్నమాట. చివరికి మృత్తిక యుగాని మట్టయినా ఏమన్నాడు, మళ్ళీ మనకు అనుమానం రాకుండా ఉండడానికి దాన్ని నివారణ చేశాడండి. గురువుగారు చెప్పారు కదా ఏదో ఒకటి దానం చేయమని, మట్టి దానం చేయమంటాడంటే మట్టి ఏం చేసుకుంటాం. ఇప్పుడు ఆ మధ్యన మా గుడి కడుతున్నప్పుడు నేల బాగా పల్లంగా ఉండేది, ఒక్కొక్కడు ఒక్కొక్క ట్రాక్టర్ మట్టి పట్టుకొచ్చి దానం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అదనమాట మట్టి దానం అంటే. ఇప్పుడు ఇక్కడ గుడి ఉందా, ఈ సురాభాండేశ్వర ఆలయం పక్కనంతా పల్లం దిగిపోతుంది, మీరు కాస్త మట్టి ఇక్కడ పోయించండి ఒక ట్రాక్టర్ మట్టి, అదనమాట మృత్తిక దానం చేయడం అంటే. ఎంతో కొంత మట్టి అక్కడ పోయించారంటే మీ డబ్బుతోటి గుడిని కట్టించిన పుణ్యం వచ్చి మహాజాతకులు అవుతారు. అందుకని ఏం చెప్పాడు, తుదకు మృత్తికయుక అని, ఆ ఇల్లో గుడో కట్టుకోవడానికి ఆ బ్రాహ్మడికో గురువుకో లేక ఆలయానికో ఇంత మట్టి పోయించండి, అప్పుడు ఆ రోజు నుంచి మీకున్న జాతక దోషాలు పోతాయి. ఇక మీ జాతకం ఎవరు చెప్పక్కర్లా, నాకు కుజదోషం ఉందా, నాకు ఏడింట్లో కుదుడున్నాడా, లేక అర్ధాష్టమశని ఉందా, అష్టమశని ఉందా, ఇవేం పట్టించుకోకర్లా, ఈ నవగ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కానీ ఇవి ఈ పైన చెప్పినవే తత్స్వామి అనుమతి లేని ఎడల పరుల ద్రవ్యంబు కొనరాదు నరక మోదవు. ఇవన్నీ ఇస్తే అంత పుణ్యమో, ఆ యజమాని అనుజ్ఞ లేకుండా పొందితే ఘోర నరకానికి పోతాడు. మళ్ళీ పక్కవాడి మట్టివాడికి తెలియకుండా కాస్త మన దొడ్లోకి లాక్కుంటే, పక్కవాడి భూమిని వాడికి తెలియకుండా కాంపౌండ్ వాళ్ళు అడిదరిపి లాగేసుకుంటే మనలో కలుపుకుంటే ఇక వాడు ఎగిరిపోతాడు, అది మహాదోషం అవుతుంది. అందువల్ల యజమాని అనుజ్ఞ లేకుండా తాగరాదు. వాటర్ బాటిల్ కొనుక్కుని రైల్లో పెట్టుకున్నప్పుడు మనకి తెలియకుండా మన బాటిల్ నీళ్ళు పక్కవాడు తాగితే కూడా దొంగతనం తెలిసిన మీకు, మంచినీళ్ళు తాగితే. దీని ఎడలు ఒక గొప్ప కథ ఇక్కడ చెప్పారు నారద మహర్షి, చెప్పిన కథ చెబుతున్నాను. పద్మపురాణంలో చ్యవనుడికి అత్యంత ప్రాచీన కాలంలో ఓ చ్యవన మహర్షి గంగానదీ తీరంలో ఒక గొప్ప దాత ఉండేవాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తన ఇంటికి వచ్చిన వాడికి అన్నం వండి పెట్టేవాడు ఆయన. ఆయనకి అదృష్టవశాత్తు మంచి ఇల్లాలు లభించింది, పొలాలున్నాయి, ఇళ్ళున్నాయి, సంపదలున్నాయి, సకల ధాన్యాదులున్నాయి, గోవులున్నాయి, అందువల్ల ఆ ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండేవి. భార్యాభర్తలిద్దరూ అన్నదానం చేసేవారు. ఆయన పరమ అన్నదాతగా పేరు పొందాడు. ఎక్కడెక్కడి వాళ్ళు ఆ ఊరు వచ్చినప్పుడు తప్పగా ఆయన ఇంటికి వెళ్ళి అన్నదానం స్వీకరించి వెళ్ళేవారట. సహజంగా వాళ్ళు మడి ఆచారం కలిగిన వాళ్ళు కనుక ఎవరైనా సరే భోజనానికి అక్కడికి వచ్చేవారు. ఓసారి ఇలా ఉండగా రాత్రి 12 గంట మధ్యలో తీర్థయాత్రలకు వెడుతున్న ఒక సన్యాసి ఆ ఇంటికి వచ్చాడు. ఇప్పటికి 3 రోజులుగా తిండి లేదు, తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను, ఎక్కడ పడితే అక్కడ తినను, నాకు నియమం ఆచారం ఎక్కువ, ఇక్కడికి వస్తూ ఉండగా కొంతమంది మీ ఇంటిలో నియమము నిష్ట సాగుతాయని చెప్పారు, అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను, తీరా ఇప్పటికి అర్ధరాత్రి అయిపోయింది, కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. సహజంగా రాత్రి 12 దాటితే భోజనం చేయకూడదు, అది అసురు భోజనం అంటారు. అయినా 3 రోజుల నుంచి ఉపవాసం చేయడం వల్ల ఇప్పుడు నేను అన్నం తినడం దోషం కాదు, నాకు ఇంత అన్నం పెట్టించమని అడిగాడు సన్యాసి. వెంటనే ఈ బ్రాహ్మడి భార్య చాలా భక్తితోటి, అప్పటికప్పుడు వెలుగుతున్న పొయ్యి ఎప్పుడు ఆ ఇంట్లో ఉండేదంటే అఖండంగా వెలుగుతూనే ఉండేది, ఆ పొయ్యి ఆర్పేవారు కాదు, అందుకని ఆ పొయ్యి మీద వేడివేడిగా అన్నం వండింది, క్లుప్తంగా కూరగాయలు చేసింది, ఇంట్లో నెయ్యి పెరుగు ఉన్నాయి, 1 గంటలో వంట సిద్ధమయ్యింది. ఈయనకి పెట్టాలి. ఈయన ఏమన్నాడు, నేను బంగారం వెండి వంటి ఏ ధాతువులోనూ భోంచేయను, నాకు ఆకులోనే అన్నం పెట్టండి అన్నాడు. దురదృష్టవశాత్తు ఇంట్లో ఆకు లేదు. ఆ పక్కింటి వాడి దొడ్లో అరటి చెట్లు ఉన్నాయి, ఆ అరటి చెట్లు ఆకులు వీళ్ళ దొడ్లోకి వాలతాయి. అందుకని భార్య ఏమంది, ఏమండి పొద్దుటే చెబుదాం, ఇప్పుడు అర్ధరాత్రి వాళ్ళు లేపడం పాపం కదా, కాబట్టి ఆ అరటి ఆకు ఒకటి కోసుకురండి అంది.
నిజానికి అరిటాకి ఇతని కోసం కోసుకున్నాడు ఆయన. కేవలం ఒక సన్యాసికి అన్నం పెట్టాలి, సమయానికి ఆకు కావాలి. ఆ ఆకు అవతలివాడి దొడ్లో ఉన్నటువంటి అరటి చెట్టుది, చెట్టేమో అటుంది ఆకులు ఇటువలే అనమాట. చాలామంది ఇళ్లలో అంతే, కొబ్బరి చెట్టు వాడి దొడ్లో ఉంటుంది, కాయలు వీడు కోసుకుంటాడు, ఎందుకంటే ఇటు వాళ్ళు ఉంటాయి కనుక. ఇంక మీద కొబ్బరికాయలు ఎప్పుడు కోసుకోకూడదు. ఇప్పుడు ఆ భార్య చెప్పగానే నిజమే, అరిటాకు ఒకటి కోసుకుంటే దోషమేముంది, పైగా పొద్దున్న ఎలాగో చెప్పేస్తాం, ముందు ఈ పబ్బం గడవాలి కదా, ఈ పుణ్యాత్ముడికి అన్నం పెట్టకపోతే పాపం కదా అనుకున్నాడు ఆయన. పొద్దున్న మాత్రం గుర్తు చెయ్యి ఆ యజమానికి పొద్దుటే చెబుదాం, ఏమయ్యా రాత్రిపూట ఎవరో మా ఇంటికి వచ్చారు, వారికి అన్నం పెట్టడం కోసం అరిటాకు కోసుకున్నామని చెప్పేద్దాం, అప్పుడు మనకి ఏ దోషం ఉండదు, కొంచెం గుర్తు చెయ్యి అన్నాడు. ఈయన కొంచెం మతిమరుపు కనుక అలాగేనండి అంది. పెద్ద అరిటాకు ఒకటి మొదలంటా కోసి ఆకుని శుభ్రం చేసి అంత విస్తరాకు వేసి ఈయనకి భోజనం పెట్టారు. సంతృప్తిగా తిని వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఆకుని పారేశారు. పొద్దుటే ఈవిడ మర్చిపోయింది కర్మయోగం వల్ల, ఈయన మర్చిపోయాడు. ఇలా ఆ విషయాన్ని కొంతకాలానికి పూర్తిగా విస్మరించారు. ఈ ఇద్దరు నూరేళ్ళు బ్రతికి శరీరం విడిచిపెట్టారు. విడిచిపెట్టగానే ముందు భర్త దగ్గరికి యమధర్మరాజు వచ్చి, నీ ప్రాణాన్ని నేనే తీసుకువెళ్ళాలి, ఎందుకంటే నువ్వు పరమ పుణ్యాత్ముడివి, నిజానికి నువ్వు వైకుంఠానికి వెళ్ళవలసిన వాడివి, అయినా నేనెందుకు వచ్చానో తెలిసినా, నువ్వు నీ జీవితంలో ఒక్కే ఒక్క దొంగతనం చేసావు, నీ పక్కింటి బ్రాహ్మడి దొడ్లో ఉన్న అరటి చెట్టు ఆకుని పొరపాటున కోసావు, చెబుదాం అనుకుని చెప్పలేదు, చెప్పకుండా పుచ్చుకోవటం వల్ల ఆ ఆకుని దొంగతనం చేసిన పాపం వచ్చింది, ఆ పాపం వల్ల నీ ప్రాణం తీసుకుపోవడానికి వైకుంఠం నుంచి పుణ్యశీల సుశీలు రాలేదు, నేను రావలసి వచ్చింది, నేను రాకుండా భటుల్ని పంపచ్చు, కానీ నువ్వు పరమ పుణ్యాత్ముడివి కదా, పుణ్యాత్ములు తీసుకెళ్ళడానికి భటుల్ని పంపకూడదు, గుర్తుపెట్టుకోండి అది. పరమపుణ్యం చేసి కొంచెం పాపం చేసిన వాడిని యమభట్టుల ద్వారా తెప్పించకుండా నేనే స్వయంగా రావాలి, అందుకే నేను ఏముండి వచ్చాను అని ఈ ఆత్మను తీసుకుపోయాడు. తీసుకుపోయి యాతనా శరీరంలో ప్రవేశపెట్టి, మహానుభవ నీవు చేసిన పుణ్యములు ఎవరూ లెక్క పెట్టలేరు, తారల లెక్క కాగ శికతాతతి లెక్క పయోదవారి ముగ్ధారల లెక్క కాగా, ఆకాశంలో నక్షత్రాలు ఎవరైనా లెక్క పెట్టగలరా, నీవు చేసిన పుణ్యములు కూడా అన్ని లెక్క పెట్టలేము, నక్షత్రాలు లెక్క పెట్టడం ఎంత కష్టమో నీవు చేసిన దానములను లెక్క పెట్టడం అంత కష్టం. శికతాతతి లెక్క, ఓ చోట ఇసుక గుట్ట కింద పడింది, ఇప్పుడు గోదావరిలో అంతా ఇసుక పర కనబడుతుంది, అందులో ఒక్కొక్క రేణువుని లెక్క పెట్టండి, ఓ 4-5 బస్తాలు ఇసుక పక్కకి తీసి ఎవడి మీద కసుంటే ఒక్కొక్క రేణువు పక్కకి లెక్క పెట్టు అంటే వీడి పని అయిపోయినట్టే, ఈ భోజనం లేదు ఇంకోటి లేదు, ఒక బస్తా ఇసుక లెక్క పెట్టాలంటే చస్తాడు, ఎందుకని ఒక్కొక్క రేణువు లెక్క పెట్టడం అంటే అంత క్లిష్టం కనుక అన్ని రేణువులు ఉంటాయి. అటువంటిది ఒక సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా, నీవన్నీ పుణ్యాలు చేసావు. ఆకాశము నుండి కిందకి వర్షాకాలంలో దబదబా వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షపు నీటి బిందువులను ఎవరైనా లెక్క పెట్టగలరా, అవైనా లెక్క పెట్టగలరేమో కానీ నీవు చేసిన పుణ్యములు లెక్క పెట్టలేరు, అన్ని పుణ్యములు చేసావు, ఆ పుణ్యఫలం అనుభవిస్తావా ముందుగా, లేక చేసిన పాప ఫలితం అనుభవిస్తావా, నువ్వు చేసిన ఒకే ఒక పాపం అరిటాకు కొయ్యడం, అనగానే అరిటాకు ఇతరులకు అన్నం పెట్టడానికైనా అడగకుండా కొస్తే ఇంత పాపం అని ఇప్పుడు తెలిసిందండి. ఇప్పుడు భూలోకంలో చెబుదామంటే నేను పైకి వచ్చేసాను, ఇక మీదటి ఈ కథ భూలోకంలో పద్మాకర్ గారి ద్వారా అందరికీ చెప్పించండి, వాళ్ళైనా బాగుపడతారు, అది నా కోరిక. ఈ ముందు పాపం అనుభవించి తర్వాత పుణ్యం అనుభవిస్తానండి, ఎందుకంటే పుణ్యం అనుభవించాక పాపం అనుభవించడం కష్టం, సుఖాలు అనుభవించాక కష్టం అనుభవించడం కష్టం, కష్టం అనుభవించాక సుఖం అనుభవించడం తేలిక. వేసవికాలంలో నాన్ ఏసీ ఎక్స్ప్రెస్లో రామగుండం వరకు వచ్చి అక్కడి నుంచి ఏసీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వెళ్ళమంటే సుఖపడతాడు, కానీ అక్కడి నుంచి ఎక్కడిదాకా ఏసీలో వచ్చి ఆ తర్వాత నాన్ ఏసీలో వెళ్ళాలంటే కొంచెం కష్టం. కాబట్టి నేను ముందు కష్టం అనుభవిస్తానంటే అయితే పో అని కిందకు తోసేశాడు. ఆయన భూలోకంలో ఆకు పురుగై 10,000 సంవత్సరాలు భూలోకంలో ఉన్నట్టు, ఒక్క ఆకుకి 10,000 సంవత్సరాలు ఆకు పురుగై పుట్టి ఆ తర్వాత ఆ పురుగుని ఓ తొండ మింగేస్తే ఆ పాపం పోయి అప్పుడు ఈయన 10,000 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ స్వర్గాది లోకానికి వెళ్ళాడు. ఒక్క ఆకుకే 10,000 సంవత్సరాలు తొండగా ఒక ఆకు పురుగుగా పుట్టవలసి వస్తే, ఆ ఆకు పురుగు తొండ నోట్లో పడి దుర్మరణం పాలవ్వలసి వస్తే, ఇక భూలోకంలో
పక్కవాడి సొమ్ములు లెక్క లేకుండా పుచ్చుకుంటున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు. అందుకని పరుల ద్రవ్యంబు కొనరాదు నరకమొదవు. పొరపాటు కూడా పక్కవాడికి తెలియకుండా ఆకైనా పత్రమైనా మట్టైనా స్థలమైనా గడ్డిపరకైనా పుచ్చుకోకూడదు. ఇంకెప్పుడు కబ్జాలు చేయకుండా చూడండి ఎవరు కూడా. ఫలమూల కాష్ఠతృణములు సలిలములును పుష్పములును శాకములును దొంగిల వచ్చు ధర్మమునకై కలుగదు చౌర్యమున నొదవు కలుషముదానన్. వ్యక్తిగతం కాకుండా లోకశ్రేయస్సుకైతే కొన్ని దొంగతనం చేయొచ్చట. అంటే ఎలాగా, ఏదో ఒక వ్యక్తికి అన్నం పెట్టడానికి ఆక్కోయకూడదు, కానీ అదే సామూహికంగా భోజన దానం చేస్తున్నారు 10 మందికి, అప్పుడు మాత్రం అరిటాకులు ఎక్కడి నుంచైనా కోసుకొస్తే అప్పుడు మాత్రం రాదన్నాడు. ధర్మ సూక్ష్మం ఇది. ఇప్పుడు మంధనులు అగ్రహారం వాళ్ళందరికీ భోజన దానం చేయడానికి లింగయ్య గారి దొడ్లో ఉన్న ఆకులన్నీ కోసుకొచ్చేస్తే మీకు పాపం రాదు. వారింట్లో ఉన్న వెండి కంచం పట్టుకొచ్చి నాకు ఇచ్చేస్తే తాత్కాలికంగా మళ్ళీ ఆయనకి ఇచ్చేయండి తర్వాత మళ్ళీ, అప్పుడు మీకు దోషం రాదు. అంటే ఏమని చెప్పాడు, సామూహిక ధర్మం అంటారు దీన్ని. అలాగే గుడి కట్టవలసి వచ్చింది ఇక్కడ, అప్పుడు దీనికి స్థలం సరిపోలేదు, పక్కవాడి పొలాన్ని కొంత కబ్జా చేస్తే మీకు పాపం రాదట, ఎందుకని ఇది ధర్మకార్యం కనుక. అలాంటప్పుడు ఫలము దుంపలు కర్రలు గడ్డి నీరు పుష్పాలు శాఖలు దొంగతనం చేయొచ్చు. ఓసారి వరద వచ్చిందో తోట, ఆ వరదలో ఉన్న జనాలందరినీ ఒక గుళ్ళో పెట్టారు. ఈ వరద బాధితులందరికీ భోజన దానం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఒక షావుకారు గారు కూరగాయల దుకాణం పెట్టుకున్నాడు. బాగా కూరగాయలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి వరద బాధితుల కోసం కూరగాయలు దానం చేయమని ఆ ఊళ్ళో వాళ్ళు అడిగారు. నేను వ్యాపారినండి, అలా ఇవ్వలేనండి అన్నాడు. అందుకని రాత్రిపూట వీళ్ళంతా కలిసి ఆ ఇంటికి అన్నం వేసి ఆ కూరగాయలు ఎత్తుకొచ్చి అన్నదానం చేశారు. అప్పుడు వారు ఎవ్వరికీ కూడా పాపం రాలేదు. యమధర్మరాజు గారు మంచి పని అని దీవించాడు. అంటే వరద బాధతలో ఉన్నటువంటి సమయంలో వరదతో బాధింపబడినటువంటి వాళ్ళ కోసం అన్నదానం చేయడానికి ఇతరుల దగ్గర అన్నాలు పప్పులు ఉప్పులు దొంగతనం చేసినా అటువంటప్పుడు మాత్రం కలుగదు చౌర్యమునదవు కలుషముదానన్. అప్పుడు చౌర్యం వల్ల నష్టం లేదు. ఇంకా జపం తపం ధర్మం కపటంగా చేయకూడదు. అంటే ఏమిటి, ఇతరుల కోసం చేయకూడదు. కొంతమంది అందరూ చూస్తున్నప్పుడేమో విభూతి పెట్టేసి జపం చేసినట్టు నటిస్తాడు, అలా పక్కలగానే అబ్బే ఏం లేదండి వాడి దగ్గర నటించానంటట. ఇతరులు చూడడం కోసం మాత్రం ఏమీ చేయకూడదు. కొంతమంది అందరూ చూస్తుండగా లలితా సహస్రనామ పారాయణ చేస్తారు మెచ్చుకోవడం కోసం ఇతరులు. ఎవరన్నా వెళ్ళిపోతే వెళ్ళి వెళ్ళి సీరియల్స్ చూస్తారట. అలా 10 మంది మెప్పు కోసం లలితా సహస్రనామ పారాయణలు కానీ విష్ణు సహస్రనామ పారాయణలు కానీ జపములు కానీ ఇవి చేయకూడదు. ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జపతపములు ధర్మములను కపటంబున చేయతగదు. అసలు ఒకళ్ళ కోసం మనకెందుకు, ఒకడు మెచ్చుకోవడం కోసం చేస్తామా? తనను తాను ఉద్ధరించుకోవడానికి జపం చేయాలి, తనను తాను ఉద్ధరించుకోవడానికి పారాయణ చేయాలి. అనవసరమైన ఫలితం ఇస్తాయిట పైగా అలా చేస్తే. అనగా అందరూ వచ్చినప్పుడు అందరి ఎడల గుర్తింపు కోసం పారాయణ జపం చేస్తే ఉపయోగ విరహితములై అవి ఉపయోగం ఇవ్వవు సరిగదా, విపరీత ఫలంబును అనుభవింపగజేయున్. పుణ్యం ఇవ్వవు, విపరీత ఫలితం ఇస్తాయి. అందువల్ల ఇతరుల కోసం కాకుండా మన కోసం భక్తితో మాత్రమే పారాయణ చెయ్యాలి. నేను గొప్పవాణ్ణి అనిపించుకోవడానికి పారాయణ చేయకండి. నేను గొప్పవాణ్ణి అని సంఘం నన్ను గుర్తించడం కోసం పారాయణ చెయ్యాలి, జపం చేయాలనుకోకుండా తనయంత తాను భక్తితో చేసుకోవడం చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో గోవులకి బ్రాహ్మణులకి దేవతలకి కోపం తెప్పించరాదు. గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఆగ్రహము కలిగించుట అవిహితములను ఆచరించుట వలనను అన్వయంబులు అంకురంబులు లేకుండా నస్తమించు. గోవులకి బ్రాహ్మణులకి దేవతలకి కోపం తెప్పించే పని ఎప్పుడు చేయకూడదు. వాడు వద్దంటే మరి పదే పదే విసిగించి కోపం తెప్పిస్తే ఆ వంశమట అంకురంబులు లేకుండా నస్తమించు, మళ్ళీ మొలకెత్తదు, పూర్తిగా దుంపనాశనం అయిపోతుంది. ఇంకా వంశంలో పుట్టగతులు ఉండవు అన్నమాట, అంత ప్రమాదము. నాస్తికునికి నమస్కారం చేయకూడదు. నాస్తికం కితవం భిన్న మర్యాదం శయానం నాభివాదయేత్. ఇది గృహస్థ ధర్మం.
నాస్తికవాదం చేసేవాడు దేవుడు లేడు వేదాలు లేవని పొరుగుతారే వారికి నమస్కరించకు. కితవం జోదం ఆడేవాడికి పేకాట్రాయుడికి మోసగాడికి నమస్కారం చేయకూడదు. భిన్న మర్యాదం వేదములలో కొన్ని మర్యాదలు చెప్పారు ఆ మర్యాదలను అతిక్రమించేవాడికి నమస్కరించకూడదు. శయానం నిద్రపోతున్నవాడు గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతున్నవాడికి నమస్కారం చేయకూడదు. భుంజానం తింటున్నవాడికి నమస్కరించకూడదు. జపంతం జపం చేసుకుంటున్నవాడికి నమస్కారం చేయకూడదు. జపమాల చేతిలో ఉన్నవాడికి దగ్గరికి వెళ్ళి నమస్కరించడం మహాపాపం. అప్పుడు జపంతం నాభివాదయేత్. అన్నిటికంటే గురువు దగ్గర అనవసరముగా ఎక్కువగా మాట్లాడకూడదు. గురువు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాలట. గమన విరోధం నకురియాత్ అంటాడు మూలంలో. దాన్నే తెలుగులో చాలా అద్భుతంగా చెప్పారు. గురువుగారు మాట్లాడొద్దు అన్నప్పుడు మళ్ళీ మాట్లాడితే దానివల్ల 1000 జన్మలు కాష్ఠగత కృమి అయి పుట్టు అంటే పుల్లలో పురుగే పుడతాట. మీరు అప్పుడప్పుడు చెట్లలో చూసారా, కర్రల్లో కూడా ఇంతంత పురుగులు ఉంటాయి. కట్టెలతో పొయ్యి కట్టెల పొయ్యి ఉన్నప్పుడు పూర్వం తెలిసేది, పొయ్యిలో పెట్టడానికి కట్టెలు కొట్టుకొచ్చినప్పుడు అప్పుడప్పుడు వెలిగిస్తే వాటిలో ఇంతంత పాపం పురుగులు బయటకు వచ్చేవి ఆ కాష్టంలో నుంచి. ఆ కాష్ఠగత కృములే పుడతారు. అందుకే గురువులకు ఎదురు చెప్పకూడదు. బయటికి వెళ్ళాక పరస్పర సంభాషణలో గురువుని పొరపాటును కూడా తమ మధ్యలోకి లొక్కొచ్చి అతని దోషాలు ఎత్తకూడదు. మునులును గురువులను దేవతలను వేదంబులను విప్రులను నిందింపదట్టులు నిందించిన జనులకు నిష్కృతులు లేవు శాస్త్రములందు. మునులను గురువులను దేవతలని ఎట్టి పరిస్థితులను నిందించకూడదు. ఇంకా అలా నిందిస్తే గురు నిందాపాతకమునకు శాస్త్రములు ప్రాయశ్చిత్తమును చెప్పలేదు. భార్యని ఆసనం మీద కూర్చునున్నప్పుడు దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని చూడకూడదట. భార్య కుర్చీలో కూర్చుంటే భర్త కింద కాళ్ళ దగ్గర కూర్చుని ఆవిడని పదే పదే ఎగాదిగా చూడటం దోషమని చెప్పాడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భార్య వయస్సులో తనకంటే చిన్నది కనుక, ఆవిడ దేవతా స్వరూపిణి కనుక యగాదిగా చూడటం ముందే దేవతామూర్తిని పరిశీలించడంతో సమానం. తుమ్మెడునప్పుడు భార్య తుమ్ముతున్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా కొంచెం దూరం నుంచే పరిశీలించాలి. ఆవులించునప్పుడు భార్య ఆవులిస్తూ ఉంటే తిట్టకూడదు. ఆవిడకి పడుకోవడానికి ఆసనమైనా ఇవ్వాలి లేదా దూరంగా ఉండాలి. ఆరగించునప్పుడు భార్య భోజనం చేస్తూ ఉంటే ఏం తింటున్నావు అని పదే పదే పరిశీలించకూడదు. ఇప్పుడు ఈ నియమాలు చెబితే ఆశ్చర్యం కలుగుతున్నారు వాడి. కారణం అంత జాగ్రత్తగా ఉండమనేవారు. నగ్న అయినప్పుడు స్నానం చేస్తూ నగ్నంగా ఉన్నప్పుడు కూడా భార్యను చూడ తగదు, కీడు కలుగు దాని వలన. దానివల్ల కీడు కలుగుతుంది. అందుకే స్నానం చేస్తున్నప్పుడు ఇల్లాలున్న గదిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నియమాలు పాటించేవారు. మావటీడులేని మత్త గజంబును మావటీడులేని మత్త గజంబును క్రోధయుక్తుడైన గురుని ముఖము. గురువుగారికి కోపం వచ్చినప్పుడు పొరపాటును కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం చూడకూడదని చెప్పారు. కోపంతో ఉన్న గురువుగారు ముఖం చూడటం ఎటువంటిదో తెలుసా? మదించి వీధుల్లో పడుతూ మావటీడు లేకుండా ఉన్న ఏనుగు ఎదురుకుండా వెళ్ళడంతో సమానం. ఆ ఏనుగు ఒక తొక్కు తొక్కి చంపుతుంది. అలాగే కోపం వచ్చినప్పుడు గురువుగారికి ఎదురు చెప్పకుండా, గురువుగారి కోపం వచ్చిందని తెలిసినప్పుడు ఎదురు చెప్పకుండా పక్కకి వెళ్ళి రహస్యంగా నమస్కారం చేసి కోపం తగ్గాక దగ్గరకు వచ్చి సాష్టాంగపడాలి. అప్పుడు కనుక ఎదురు వెళ్ళి ఎక్కువ మాట్లాడితే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు శాపాలి సర్వనాశనం అవుతాడు. కనుక కోపంతో ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళరాదు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎంగిలి నోటితో మాట్లాడకూడదు. అన్నం తింటూ బయటకు వచ్చి ఏ అండి బాగున్నారే అనకూడదు. దిక్కుమాల పళ్ళు బయటకు పెట్టి అసలు అన్నం కంచం చేత్తో పుచ్చుకుని అన్నం తినడమే దోషం అంటే ఆ తింటూ బయటికి రావడం మరీ దోషం. అందువల్ల ఎంగిలి నోటితో గురువులతో మాట్లాడినా భర్తతో మాట్లాడినా లేక బయటకు వచ్చి అతిథులతో మాట్లాడినా అటువంటి వాడు ఘోర నరకం పాలవుతాడు. అసలు సాధారణంగా ఎంగిలి చేత్తో ఎంగిలి నోటితో ఎక్కువ పడుకోకూడదు. కాంచనము కాని చంద్రుని కాని చండహేళి పరివేషమును గాని ఇంద్రధనువు గాని శరవణ్ణి గాని నక్షత్రములను గాని వచియింపకూడ దెవ్వానికి. తనకున్న నగలన్నీ ఇన్నున్నాయని బయట పెట్టకూడదట. నా దగ్గర ఇంత బంగారం ఉందని లిస్ట్ ఎప్పుడు ఒక భార్యాభర్తలిద్దరికీ తప్ప బయట వాళ్ళకి చెప్పకూడదు.
ఏమండోయ్ మా ఇంట్లో ఆ ముత్యాల పేరుందండి, నాకు నెక్లెస్ ఉందండి, కాళ్ళకి పట్టీలు ఉన్నాయండి, వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయండి, చెవులకి బొంగరాలు ఉన్నాయండి అని బంగారం ఎంత ఉందని చెప్పుకుంటే అది అహంకారమై పతనానికి తీస్తుంది. కాబట్టి బంగారం అందుకే అనుకుంటాను పూర్వం చాలా సీక్రెట్గా దాచేవారు, ఇప్పుడు లాకర్లో దాస్తున్నారు. ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది ఏం తెలుసు చెప్పడంలా, అది చెప్పడం కూడా దోషమని చెప్పాడు. చంద్రుడిలో ఈ లక్షణములు ఉన్నాయి అని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదు, జ్యోతిష్కులకి తప్ప. ఇంద్రధనుస్సుని గురించి వర్ణించకూడదు ఇతరుల దగ్గర. అలాగే నక్షత్రాలని ఇతరులకు చెప్పేటప్పుడు, అనగా జ్యోతిష్ శాస్త్రం మీద బతికేటప్పుడు ఎంతని డబ్బు అడగకూడదు, వాడు ఏమిస్తే పుచ్చుకోవాలి. జ్యోతిష్ శాస్త్రాన్ని వృత్తిగా పెట్టుకు బతకూడదని అంతరార్థం. అంటే ఏమిటి అర్థం? వృత్తి అంటే సహజంగా నెలకింత రోజుకింత జీతం ఉంటుందిగా, అలాగే మీ జాతక చక్రము పరిశీలింపబడును, చక్రములకు 10,000 అని బోర్డు పెట్టకూడదు, వాడు ఏమిస్తే తీసుకోవాలి. కొంచెం ఇది కష్టమే, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రానికి ఇంతని డబ్బు పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతాడని ఇందులోనే కాకుండా విష్ణు పురాణంలో కూడా చెప్పాడు. పోనీ అలాగని పాపం వీడేమో ఏమో అడగకుండా కూర్చుంటే వాడు 1 రూపాయి, ఎంత కష్టం అది. ఉచితంగా చెప్పుకుపోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకని పాపం జ్యోతిష్కులు తప్పనిసరి పరిస్థితి ఎంతని పెడుతున్నారు రేటు. పెట్టకపోతే వీడు బతకడు, పెడితే నరకానికి పోతాడు. అందుకని ఏం చెప్పారంటే దీనికి మధ్య మార్గం ఒకటి విశ్వామిత్రుడు చెప్పాడు, ఇందులో చెప్పలేదు. కానీ నాయనలారా, జ్యోతిషాన్ని వృత్తిగా పెట్టుకోకండి, కానీ బయటకు వెళ్ళాక మీ శిష్యుల ద్వారా గురువుగారికి ఎంత ఇస్తేగా నేను బతకలేడని ఏదైనా చెప్పించండి, వాడికి మనస్సు కలిగి ఇచ్చిపోవచ్చు అని చెప్పాడు. ఇతరుల ద్వారా చెప్పించుకోమన్నాడు. మొత్తం మీద నక్షత్రములను పరిగణనలోకి తీసుకుని దాన్ని గణిస్తూ తద్వారా ఎంత ఇమ్మని మాత్రం అడగకూడదు.